धर्मारम मंडलम किलवनपर्तिलोने श्री लक्ष्मी नरसिंह स्वामी आलयंलो ओग्गुडोलु शिक्षण शिबिरं नडुस्तुंदी। तेलंगाणा राष्ट्र प्रभुत्वं भाषा सांस्कृतिक शाख आध्वर्यंलो ई नेल 11 నుండి 22 వరకు శిక్షణ శిబిరం విజయవంతంగా నడుస్తుందని శిక్షణ గురువులు చొప్పనపల్లె ఐలయ్య, శివయ్య, లింగమూర్తులు తెలిపారు. యువకులు విద్యావంతులు కూడా ఒగ్గుడోలులో శిక్షణ తీసుకుంటున్నారు. ధర్మరం మండలం కిలావనపర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో గత 15 రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకళల పరిరక్షణలో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో ఒగ్గుడోలు శిక్షణ శిబిరం కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నెల 11న ఒగ్గుడోలు శిక్షణ శిబిరం కార్యక్రమం ప్రారంభం కాగా 22వ తేదీనాడు నరసింహులపల్లె గ్రామంలో ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరు కానున్నారు. ఒగ్గుడోలు శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికెట్లతో పాటు సన్మాన కార్యక్రమం ఉంటుందని ఒగ్గుడోలు శిక్షణ నిర్వాహకుడు బొప్పనపల్లి ఐలయ్య తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సుమారు 50 నుంచి 100 మంది వరకు శిక్షణ తీసుకుంటున్నారు. ఈ యొక్క శిక్షణలో ముఖ్యంగా దరువులు అడుగులు విన్యాసాలతో పాటు సర్పు దెబ్బ, జోగు దెబ్బ, శివముద్ర, విష్ణు అవతారంతో పాటు వివిధ శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిక్షణ గురువులు బొప్పనపల్లి ఐలయ్య, శివయ్య, లింగమూర్తులు శిక్షణ ఇస్తున్నారు. మరి ఈరోజు ఈ శిక్షణ శిబిరం అవకాశం కల్పించిన అటువంటి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో, మరి మా మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్మారం మండలం మరి కిలవనపర్తి నరసింహస్వామి టెంపుల్ ఆభరణలో ఈ శిక్షణ 1వ తారీఖు మొదలైంది. మరి 22వ తారీఖు ముగింపు నరసింహులపల్లె గ్రామంలో. మరి ప్రతి జిల్లాల నుంచి ఒగ్గుబీర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు, స్టేట్ సంఘం అధ్యక్షుడు ఒగ్గు ధర్మయ్య గారు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత ఒగ్గు రవి గారు, మరి అంతేకాకుండా సుఖసత్య గారి కొడుకు ఆంజనేయులు చూత, మరి చాలామంది మన యొక్క యాదవ సంఘం అధ్యక్షులు, మరి ప్రధాన కార్యదర్శులు, యాదవులందరూ మరి అందరూ ముఖ్య అతిథులుగా వచ్చి మరి నరసింహులపల్లి గ్రామంలో ఈ ఒగ్గుడోలు శిక్షణ శిబిరం నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ, అంతేకాకుండా ప్రజలందరూ, భక్తులందరూ కూడా అందరు వచ్చి నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. అందరు వచ్చి మరి నరసింహులపల్లి గ్రామంలో నన్ను ఆశీర్వదించి ఈ కళను ఉద్దేశించి వాళ్ళు మరి చాలామందికి ఒక 100 మందికి సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. 100 మందికి సర్టిఫికెట్లు, పిల్లగళ్ళకు ఒక 50 సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కావున మా ధర్మారం మండలంలో ఉన్నటువంటి కర్మ నా అన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ సభను ఉద్దేశించి మరి నన్ను ఆశీర్వదించగలరని కోరుచున్నాము. అందరికి ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు బండ మహేష్. మాది తురుమపల్లి గ్రామం, మందమరి మండల్, జిల్లా మంచిర్యాల. మేము ఇది కుల పని, మాది మా తాత నుంచి ఇదే పని చేస్తుండ్రు. మా నాన్న నేర్చుకున్నాడు, అందువల్ల నేను కూడా నేర్చుకున్నాం అనుకుంటున్నా. ఈ పని అనేది రాను రాను మొత్తానికి తగ్గిపోతుంది. దాన్ని ముందు తీసుకెళ్ళాలని వెంటబడిపోతున్నాను. దాన్ని ముందు తీసుకురావాలి. ఈ జాతి అంతర్జాతీయ వరకు వెళ్ళి అందరికీ తెలియాలని శిక్షణ 21 రోజులు జరుగుతుంది. కూడా ఇప్పటికి 15 రోజులు అవుతుంది. చాలా వరకు అన్నీ నేర్చుకున్నాం ఆల్రెడీ. మాకు ఇక్కడ బొప్పనపల్లి ఐలయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మాకు ఇక్కడ ఒక్క శివన్న, బొప్పనపల్లి శివన్న, లింగమూర్తి అన్న, వీళ్ళిద్దరు వచ్చి నేర్చుకున్నారు.